వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అంతా నల్లేరు మీద నడకే అనుకుంటే పొరపాటే. ఆయన రాజకీయ జీవితంలో మూడు సార్లు ముఖ్యమంత్రి పదవే కాదు, అంతకు మించిన రాజకీయ అవరోధాలు ఉన్నాయి. చంద్రబాబు నాలుగు పదుల రాజకీయ జీవితం నల్లేరు మీద నడకలా సాగిందని చెప్పడం కష్టమే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కాదు, పదవిలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు రాజకీయ ఒత్తిళ్ల పొత్తిళ్ల మధ్య పోరాడుతూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం మీద భౌగోళికంగా, రాజకీయంగా పూర్తి సమీకరణాలు, కులవర్గాల లెక్కలతో పాటు అక్కడి సామాజిక చిత్రం మీద పూర్తి పట్టున్న ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు. ప్రతి జిల్లా రాజకీయాలు 70ల్లో ఎలా ఉన్నాయి, 80ల్లో ఏం జరిగింది, 90ల్లో ఎలా మారాయి, 2000ల్లో ఎలా మలుపులు తిరిగాయి, ఇప్పుడు ఎటు వెళ్తున్నాయన్న విషయాల్ని పూర్తిగా ఔపోసన పట్టిన నాయకుడు. దేశంలో అత్యంత బలమైన కేడరున్న ప్రాంతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ప్రాబల్యమున్న ప్రాంతీయ పార్టీ, ఇలా టీడీపీ గురించి చెప్పుకోవటానికి ఎంత చరిత్ర ఉందో చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్పుకోవటానికి అంతే చరిత్ర ఉంది. ఒక నాయకుడిగా ఎన్ని పీఠాలు అధిష్ఠించారో రాజకీయాల్లో అన్నే ఎదురుదెబ్బలు తిన్నారు. 2000లో కేసీఆర్ ఇష్యూ నుంచి మొదలు పెడితే ఆయన ఎన్నో ఆటుపోట్లెదుర్కొన్నారు. 2004లో వైఎస్ చేసిన పాదయాత్ర ఆయనను అధికార పీఠానికి దూరం చేసింది. ఆ తర్వాత వైఎస్ హయాంలో 10 ఏళ్లు ఆయనకు కష్టంగానే సాగింది. ఇక పార్టీలో ఎక్కడా అసమ్మతులు లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ఎక్కడో ఓ చోట అవి తెరపైకి వస్తూనే ఉన్నాయి. దీనికి తోడు పార్టీ కీలక దశల్లో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న కీలక నాయకత్వం ఆకస్మికంగా దూరమవ్వటం కూడా ఆయనను బాగా దెబ్బతీశాయి. ఎలిమినేటి మాధవరెడ్డి, పరిటాల రవి, ఎర్రన్నాయుడు వంటి కీలక నేతల ఆకస్మిక మరణాలు కూడా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బలే. రాజకీయంగా ఎదురయ్యే ప్రతి అంశాన్ని ఒక సవాల్గా ఎదుర్కొంటారు, ఓపిక్గా దాన్ని సాల్వ్ చేయటానికి ప్రయత్నిస్తారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం, 2008లో బీఆర్పి, 2010లో వైసీపీ ఆవిర్భావాలప్పుడు ఆ తర్వాత చాలా ఓపిక్గా రాజకీయాల్లో నెగ్గుకుంటూ వచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడికి చాలా ఓపికెక్కువ, అందుకే ఆయన వ్యూహాలు అంత పక్కాగా పారుతాయి. ఈ వయస్సులో కూడా ఇంత చురుగ్గా ఉండేందుకు వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. తనతో పాటు కుటుంబ ఆరోగ్యం మీద అంతే శ్రద్ధ చూపిస్తారు. అదే స్థాయిలో వారికి క్రమశిక్షణ నేర్పిస్తారు. నిజానికి క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు పార్టీ నాయకులకు మార్గదర్శే. ఆయన అధికారం కోసం ఎంతటి దూరాలకైనా వెళ్లటం ఆయనొక్కరికే చెల్లింది. 2014లో అధికారాన్ని దక్కించుకోవటానికి సుదీర్ఘ రైతు పాదయాత్రతో దూసుకెళ్లారు. 60 ఏళ్లు పైబడ్డ నాయకుడు ఇలా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటం నిజంగా గొప్ప విషయం. కానీ ఆయన తన ఆరోగ్యం మీద తొలినాటి నుంచి ఎంత శ్రద్ధగా ఉంటారో చెప్పటానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు కొందరికి నచ్చుతారు, కొందరికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఓ ప్రొఫెషనల్ పొలిటీషియన్. 24 గంటలు ఆయనకు రాజకీయాలు తప్ప మరో ఆలోచన ఉండదు. ఎన్ని ఇబ్బందులైనా, ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో అయినా అన్ని వేళలా రాజకీయంగా మాత్రం అప్రమత్తంగా ఉంటారు. ఆయన ఈ 40 ఏళ్లలో ఎన్నో పదవులు అనుభవించి ఉండొచ్చు, కానీ అంతకు మించిన ఆటుపోట్లు కూడా ఎదుర్కొన్నాడు. నిజానికి ఆయన రాజకీయ జీవితంలో ఒత్తిళ్ల పొత్తిళ్ల మధ్య నలిగిన కాలమే ఎక్కువ. అయినా ఆయన రాజకీయ ప్రయాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.